అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజేపురం జంక్షన్ లో వెలిసిన శ్రీ సంతోషిమాత అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ కాళ్ళ అమ్మతల్లి నాయుడు బూడికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బూడి మాట్లాడుతూ ఆలయ చైర్మన్ అమ్మతల్లి నాయుడు ఆలయాన్ని నిర్మించినప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు నిత్యాన్నదాన కార్యక్రమం వంటివి చేస్తున్న అమ్మతల్లి నాయుడును ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అభినందించారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసిన వారు పద్నాల శ్రీదేవి గారండి, మాడుగుల వాస్తవ్యులు అనకాపల్లిలో ఉంటున్నారండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులకి సుమారు 800 మంది భక్తులకి భోజనాలు ఏర్పాటు చేశారండి. వారికి వారి కుటుంబానికి కూడా సంతోషమార్తాలకి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు అమ్మ ఎట్టపల్లి తేకూడదు, పెట్టి బైక్ పెట్టి ఉంచుకోడు. అలాగే ఈరోజు భక్తుల్ని తీసుకెళ్ళి తీసుకురావడానికి ఆటో ఏర్పాటు చేసిన వారు శ్రీ మాధవంబ ఆటో యూనియన్, కేజేపురం మాధవంబ ఆటో యూనియన్ అండి. వారికి కూడా సంతోషమత్తాలకు ఆశీస్సులు ఎలవేళలా ఉన్నారని కోరుకుంటూ ఈరోజు భక్తులకి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి శ్రీదేవి గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా అమ్మవారి తాలూకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ పూజలకి అలాగే వంటలు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి తాలూకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు జరిగే పూజా కార్యక్రమంలో భక్తులకి సౌకర్యార్థం మంచినీళ్ళు మరియు టీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. పూజ అయిన తదుపరి ఇలాగా లైన్లోని వచ్చి అందరూ కూడా అన్నదాన సత్రం దగ్గర వంటలు అవుతున్నాయండి. అన్నదాన సత్రం 1, 2, 1వ సత్రం అమ్మవారి దేవస్థానం తరపు నుంచి కొన్నామండి. 2వ సత్రం మారుముఖం కొండమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు మారుముఖం కావనేడు గారు, మారుముఖం రమణ గారు ఈ యొక్క అన్నదాన సత్రాన్ని సంతోషమాత దేవాలయానికి విరాళంగా ఇచ్చారండి. వారికి వారి కుటుంబానికి కూడా సంతోషమాతాలకు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైనా తలనీలాలు తీసుకున్న ఈ యొక్క దేవస్థానం వద్ద తలనీలాలు తీసుకోవడం కూడా. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు గుమ్మడి శ్రీరామ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు కొనెదల పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత ఏ పార్టీకి కూడా లేదన్నారు. అలాగే మిగతా పార్టీ వాళ్ళు కాపు వర్గానికి చెందిన వారిని అసభ్యకరంగా మాట్లాడుతున్నారని గుమ్మడి శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చి ఎన్నో మంచి సేవలు చేయడానికి పార్టీ స్థాపించారని, అది చూడలేని కొందరు పవన్ కళ్యాణ్ వెంట జనాలను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు తగదని గుమ్మడి శ్రీరామ్ హెచ్చరించారు. కొనెదల పవన్ కళ్యాణ్ గారిని చాలా రకాలుగా విమర్శిస్తున్నారు, ఎందుకంటే మీరు అతన్ని విమర్శించే స్థాయి లేదు. ఎందుకలా విమర్శిస్తున్నారు? అసలు అతను చేసే మంచి పనుల్లో మీరు ఒక్కటైనా చేశారా? ఇప్పటికి వచ్చి ఎన్ని కోట్లు దానం చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు సాయం చేశారు.